వెల్కమ్ టు వారధి మేకర్స్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరంగా ఉండే అలా నోట్లో వేసుకోగలన ఇలా కరిగిపోయే బేసిన్ లడ్డూని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బేసిన్ లడ్డూని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడని వారంటూ ఉండరు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శనగపిండి ఒక కప్పు, అరకప్పు పంచదార, మీకు కావాల్సి వస్తే 1/4 కప్పు పంచదార కూడా వాడుకోవచ్చు. నెయ్యి తగినంత, జీడిపప్పు సరిపడినన్ని, యాలుక్కాయలు 3 ఇవ్వండి బేసిన్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే శనగపిండిని వేయించుకోవాలి. ఎందుకంటే ఈ శనగపిండి వేపుకోవటంలోనే మన బేసిన్ లడ్డూ రుచి ఆధారపడుతుంది. ఇలా శనగపిండిని స్మూత్గా కలుపుకుంటేనే బేసిన్ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక బేసిన్ లడ్డూని ప్రిపేర్ చేస్తే మీరు కూడా ఎంతో పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. సో పిండి ఇప్పుడు ముద్దగా తయారైపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో అరకప్పు పంచదార వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న ఈ పంచదార పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండిలో వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇక్కడ శనగపిండి పంచదారని బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా ఈ లడ్డూని చాలా ఇష్టంతో తింటారు. ఫెస్టివల్స్లో కూడా ఈ లడ్డు చాలా ఫేమస్. చివరిగా బాగా దంచి పెట్టుకున్న యాలుక్కాయల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. అప్పుడే చక్కగా లడ్డూలు కుదురుతాయి. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయినాయి, కొద్దిగా ఆరిపోయి ఉండిద్ది. ఇప్పుడు ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా గుండ్రంగా వచ్చేలా లడ్డూని ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత వాటిపైన జీడిపప్పుని గార్లిక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పిల్లలందరూ ఇష్టపడే ఈ బేసిన్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బేసిన్ లడ్డూని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వారధి మేకర్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అండ్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.